చిన్న పిల్లలపై అఘాయిత్యాలు మహిళలపై అత్యాచారాలు దాడులు జరిగినప్పుడు సఖీ భరోసా భవనాలు ఎంతగానో దోహదం చేస్తాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన సఖీ భరోసా భవనాలను డీజీపీ అంజన్ కుమార్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సఖీ భరోసా భవనాలను మహిళ సంరక్షణ సముదాయంగా వాడుకుందామని అన్నారు. బాధితులు ఎవరైనా ఇక్కడకు వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం డీజీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ సఖీ భరోసా భవనాలు మహిళలకు చిన్న పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తుందని అన్నారు. భరోసా సెంటర్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఐ నీడ్ నాట్ రిపీట్, బాగా చెప్పారు శ్రీనివాస్ గారు అన్ని విషయాలు. ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ను మనము మహిళా సంరక్షణ భవన సముదాయంగా తయారు చేస్తూ ఉన్నాం. ఈ కాంప్లెక్స్లో భరోసా సెంటరు, సఖీ సెంటరు, బాలరక్ష భవన్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఈ నాలుగు కూడా ఒక కాంప్లెక్స్ దగ్గర కింద దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సో దట్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే మహిళలకైనా సరే ఇక్కడికి వచ్చేటువంటి భరోసా సఖీ బాలరక్ష భవన్లో ఉండేటువంటి అందరికీ చక్కటి రక్షణ ఉంటుంది. సో ధైర్యంగా ప్రజలు ఇక్కడికి వచ్చి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వారు చెప్పి వారి రిలీఫ్ను పొందడానికి అవకాశం ఉంటుంది. బాధితులు చాలా సందర్భాల్లో కూడా సమాజంలో ఎక్కడ పరిచయం అయిపోతామో, సమాజంలో మా గౌరవం తగ్గుతుందని చెప్పుకోలేక తమలో తాము బాధపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి సెంటర్స్ ఏంటంటే పూర్తి ప్రైవసీస్తో వారికి మరి అన్ని రకాల రక్షణ ఇస్తారు. చాలామంది కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడతా ఉంటారు. మన ప్రియతమ మినిస్టర్ గారు ఆనరబుల్ హరీష్ రావు గారు చేతి ద్వారా సిద్దిపేటలో భరోసా సెంటర్కి ఇనాగ్రేషన్ జరిగింది. 2014 తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ 9 ఇయర్స్లో మన గవర్నమెంట్కి కమిట్మెంట్ ఫర్ విమెన్ సేఫ్టీ ఇది ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ఇష్యూ అయింది. ప్రతి స్టేట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్, జ్యుడిషియర్ ఆఫీసర్స్ అంత రెగ్యులర్గా వస్తున్నారు. మన భరోసా సెంటర్ అంటే ఒక బిల్డింగ్లో ఒక రూఫ్ కింద విక్టిమ్కి రైట్ ఫ్రమ్ కంప్లైన్, మెడికల్ ఎగ్జామినేషన్, అసిస్టెన్స్, లీగల్ కౌన్సిలింగ్, లీగల్ హెల్ప్, ఎవ్రీథింగ్ అట్ వన్ రూఫ్.